మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఉత్సవ సమితి పిలుపు మేరకు నస్పూర్ సిసిసి కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వినాయక చవితి మండపాల విషయంలో ప్రభుత్వం మరియు పోలీసులు మొదట ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించి ఇప్పుడు మాట మార్చి తెరాస ప్రభుత్వం జిల్లా పోలీసులు ప్రతి చోట ఉత్సవాల నిర్వాహకులను వేధింపులకు గురి చేస్తున్నారని, దీనికి నిరసనగా నస్పూర్ బీజేపీ ఆధ్వర్యంలో అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నస్పూర్ అధ్యక్షులు అగల్ డ్యూటీ రాజు, జనరల్ సెక్రటరీ రమేష్, సెక్రటరీ మహేష్, బీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా సెక్రటరీ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా సెక్రటరీ వెంకటేష్, ఎస్టీ సౌన్ అధ్యక్షుడు విజయ్, రాజన్న, రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తి, సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎరగడలాడించడానికి హిందువులందరినీ ఐక్యతగా చేయాలని ఏదైతే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిందో దాన్ని యథావిధిగా 9 రోజులు హిందువులు దాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ హిందూ వ్యతిరేక తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో మా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వినాయక చవితి జరుపుకోకుండా ఆంక్షలు విధించుతోంది. ఏదైతే మనం ఏ ఇంట్లో శుభకార్యం చేసుకున్నా, అశుభ కార్యం చేసుకున్నా, ఏ కార్యం చేసుకున్నా కానీ మనం మొట్టమొదటి విఘ్నేశ్వరునికి పూజ చేస్తున్నాం. ఆ విఘ్నేశ్వరునే వద్దన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే ఆ విఘ్నేశ్వరుని మొట్టమొదటి పూజ చేసే విఘ్నేశ్వరుని అడ్డున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం త్వరలో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతీసినా కానీ ఈ ప్రభుత్వాన్ని మేము కూల్చేస్తాం తప్పకుండా. ఇదే కరీంనగర్లో ఇదే జరిగింది. ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసి హిందూగాలు బంధుగాలు అని ఏ కేసీఆర్ గారు ఎప్పుడైతే మాట్లాడిందో మేము హిందువులం ఐక్యంగా ఉండి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టినాం. రానున్న రోజుల్లో కూడా మా భారతీయ జనతా పార్టీ హిందువులందరినీ ఐకమత్యం చేస్తూ ప్రజలను ఏకీకృతం చేస్తూ ఏదైతే వద్దని చెప్పిందో ఈ వినాయక చవితి ఏంటన్నదో నవరాత్రులు దాన్ని మేము ఖచ్చితంగా హిందువుల మాత్రం ఐకమత్యంగా ఉండి జరుపుకుంటాం. కోవిడ్ నిబంధనలకు ఖచ్చితంగా పాటిస్తాం. మేము సోషల్ డిస్టెన్స్ పాటించడము, భౌతికంగా దూరం ఉంటూ మేము వినాయక చవితిని ఖచ్చితంగా జరుపుతాం. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి కేవలం హిందువుల మీద మాత్రం దుమ్మెత్తిపోవడానికే ధైర్యం ఉన్నది, ఇతర మతాల మీద వేలు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతాను. కేసీఆర్ కేసీఆర్ ఖబర్దార్, జాగ్రత్త, నీ పఠనం స్టార్ట్ అయింది. నువ్వు ఏ రోజైతే విఘ్నేశ్వరుని అంటున్నావో ఆ రోజే నీకు నీ పఠనం ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వు చేసే పనులు. హిందువుల మనోభావాలు ఎక్కడైతే నువ్వు దెబ్బతీస్తున్నావో అక్కడక్కడ కేసీఆర్ జాగ్రత్త, ప్రజలు నీకు బొందబెట్టే రోజు వచ్చిందని తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. విశ్వ హిందూ పరిషత్, హిందూ ఉత్సవ సమితి, తెలంగాణ రాష్ట్రం మరియు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి రఘునాథ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు, హిందువుల పట్ల వ్యతిరేకతలు ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వానికి కరోనా పరిస్థితి చేద్దామంటే వారికి కరోనా పరిస్థితి సామర్థ్యం లేదు.